రవిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినహ కామదం ఔషధం చేయవా ఓంకారాయ నమో నమ ఓం శ్రీ శ్రీమాత్రేయ నమ శ్రాద్ధకర్మలు శ్రాద్ధకర్మలు పెద్దలకు పెట్టుకోవాలి పితృకర్మలు తర్వాత శ్రాద్ధం పెట్టాలి ఆ తర్వాత పెద్దలం పెట్టాలి నెక్స్ట్ ఏమిటంటే సంవత్సరీకాలు చేయాలి ఇవన్నీ చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి చేసినప్పుడు ఏం నియమాలు పాటించాలి అసలు చేయని వాడు ఇంకా ఇంక చె వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు చేసే వాళ్ళకి ఏం నియమనిష్టలు పాటిస్తే మంచిది ఈ యొక్క కలియుగంలో కలహయుగంలో కంప్యూటర్ యుగంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే మనకి శ్ర మనం చేసేటటువంటి శ్రాద్ధ కర్మలు చక్కగా ఆ యొక్క పితృదేవతలు సంతోషం చెంది మనల్ని ఆశీర్వదిస్తారు అనే విషయాల్ని మనం చెప్పుకుందాం ఈరోజు అయితే ఏమిటంటే పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు మన యొక్క ఇంటి పేరు వాళ్ళు ఎవరైనా చనిపోతే మహిళ వస్తే పితృ కార్య కార్యక్రమాలు మరల తిరిగి తిది వచ్చే నెలలో వస్తుంది కాబట్టి అప్పుడు చేసుకోవాలి తప్ప ఈ యొక్క మైల్లో పితృతిథులు చేసుకోరాదు అది మొట్టమొదటి సూచన రెండు ఏమిటంటే కనుక ఆ వేళ తద్దినం పెడుతున్నాం అనుకోండి గుమ్మం తుడిచేయచ్చు వాకిలు చెమ్మచ్చు నీళ్లు చల్లచ్చు తప్ప ముగ్గు వేయరాదు పితృదేవతలు రావరట ముగ్గు వేసి ఉంటే గుర్తుపెట్టుకోండి మూడవది అది దేవతారాధన చేస్తాం కదా పూజ చేస్తాం కదా రోజు నిత్యపూజ ఉంటుంది కదా ఆ నిత్య పూజ చేసినప్పుడు ఆ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం గంట వాయించరాదు మూడవది మూడవ నియమం పితృ శ్రాద్ధం పెట్టే రోజు చేయాల్సింది నాలుగవది మనం చక్కగాని ఏదో పదార్థాలు ఉండేటప్పుడు చక్కగా కలుపుతూ కలుపుతూ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ముఖ్యంగా చెప్పాలి మనం గరిటితో అది తిరగేసి బోర్లేసి టిక్ 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 మనం కొడతాం ఆ శబ్దం వినిపిస్తే పితృదేవతలు రారట చూసుకోండి మరి ఆ పితృదేవతలు రావాలి పితృదేవతల యొక్క ఆశిష్యులు మనకు కావాలంటే శబ్దం కూడా ఇంట్లో వినిపించకూడదు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి టిక్ టిక్ మని మాత్రం అనిపించరాదు నాలుగు అయిపోయింది కదా ఐదవ రోజున ఐదవ విషయం ఏమిటంటే కనుక ఏకవస్త్రంతో వంట చేయాలి మడిచీర కట్టుకుని ఆ మడిచీరతో ఏకవస్త్రమే ఉండాలి వంటకి అంటే ఈవేళ ఎవరు పాటిస్తున్నారంటే నేను చెప్పలేను కానీ మనకి పూర్వం దీనిలో శాస్త్రంలో ఉన్నది మీకు నేను ముందు పెడుతున్నాను ఇహా ఆరవ విషయం ఏమిటంటే కనుక ఏ కూరలు వండకూడదో బాగా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడంతా యూత్ తరం అయిపోతుంది కొంతమందికి తెలియక కొంతమంది విదేశాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను క్లియర్గా దోసకాయ వండవద్దు నీరుళ్ళుపాయ వండవద్దు నీరుళ్ళపాయ అంటే ఎర్ర ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉంటాయి కదా అది ముట్టుకోరాదు వెల్లుల్లిపాయ ముట్టుకోరాదు కానీ దోసకాయ ముట్టుకోరాదు అన్నది కొత్త విషయమే అయితే ఇదంతా కూడా శాస్త్రంలోనే ఉంది ఆనపకాయ ముట్టొద్దు ఇంగువ ముట్టొద్దు మనం అన్నింటికి ఇంగువ పోపులు వేస్తూ ఉంటాం ఇంగువాసలు ముట్టుకోకూడదు అట అలసందలు ముట్టుకోకూడదు ఉప్పు విస్తట్లో వండి వడ్డిస్తాం కదా మనం ఎవరికైనా భోజనాలు పెట్టినప్పుడు ఏం చేస్తాం ఓ చివర ఉప్పుని వేస్తూ ఉంటాం అది ఉప్పు నిషేధం ఆ రోజు వడ్డనలో ఉప్పు వేయకూడదు కూరల్లో ఏం ఉప్పులేస్తామో ఏం చేస్తామో మన అదృష్టం తినేవాడు అదృష్టం తప్ప ఉప్పుని మళ్ళీ కాస్తంత మీరు ఏమన్నా కలుపుకోండి పులుసులోనే అని అక్కడ వేయడానికి వీలు వీల్లేదు ఉప్పు వడ్డనే నిషేధం ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే రాత్రి పట్టు పట్టినటువంటి నీళ్లు తెల్లవారు పనికిరావు గ్రహణం వచ్చినప్పుడు నీళ్ళు ఎలా అయితే పారపోస్తామో అలా పారపోసి ఫ్రెష్గా పట్టుకోవాలి లేకపోతే తోడుకోవాలి చేదుకోవాలి అవన్నీ లేవండి అంతా ట్యాప్ సౌకర్యమే అనుకుంటే కనుక కాస్త గరి ఇది ఉంటుంది కదా ఏమిటది పవిత్రమైనటువంటి గరికలు ఉంటాయి కదా గరికలు కానీ లేకపోతే దర్భలు కానీ మనం వేసి ఆ నీళ్లను పవిత్రం చేసుకోవాలి లేదా ఆ నీళ్లలో గంగాజలం కలుపుకోవాలి లేదా ఆ నీళ్లలో ఆవుపాలు కలుపుకోవాలి ఇలా పవిత్రం చేసుకుని మాత్రమే నీళ్లను వాడవలను ట్యాంక్ సంస్కృతి కదా అందుకనే మరి ఏం చేస్తాం ఈ విషయాలన్నీ మనం చెప్పుకోవాలి ఆ తర్వాత శ్రాద్ధం పెట్టే వాళ్ళ ఇంట్లో కానీ ఇంటి దగ్గరలో కానీ లేకపోతే అక్కడ కనుచూపు మేరలో కోడి కానీ పంది కానీ కుక్క కానీ కనపడకూడదు ఏమండి మా ఇంట్లో బొచ్చు కుక్కను పెంచుతున్నామండి అది స్వీట్ ఇవ్వండి అది నాటియండి అంటే కుదరదు కుక్క ఉండకూడదు ఇంట్లో శ్రాద్ధం పెట్టే ఇంట్లో కుక్క ఉండకూడదు అది ఏం చేసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఉండకూడదు అది నాటి అయినా అది స్వీట్ అయినా అది ఇంకోటైనా సరే ఉండకూడదు ఆ తర్వాత నాపుంసకులు శ్రాద్ధం పెట్టేటటువంటి ఇంటిని దర్శించరాదు ఆ తర్వాత ఇహ రాక్షసులు పనికిరారు అన్నారు రాక్షసులు ఎక్కడున్నారు ఇప్పుడు అసలు అందరూ కూడా మన జీ జీవితాల్లో టీవీల్లో రకరకాల బాణాలు వాగ్బానాలు వదులుతూ లేడీ విలన్లు ఎక్కువైపోయారు కాబట్టి టీవీ పెట్టరాదు అదే శత్రువు మనకి శ్రాద్ధం పెట్టే రోజున టీవీ చూడొద్దు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలంటేనండి బాగా గుర్తుపెట్టుకోండి నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వుల్ని మీరు తీసుకొచ్చి ఇంటి చుట్టూ చల్లండి సన్నగా ఇంటి చుట్టూ చల్లిసేయండి అప్పుడు ఏంటంటే ఏ విధమైన పవి అపవిత్రాలు ఉన్నా కూడా శుద్ధి అయిపోతుందట ఇంట్లోనే ఇంటి చుట్టూ కూడా చల్లేసేయండి అది ఆ ముడి నువ్వులు అనమాట అవేమి కడిగేసి ఆరబెట్టి అట్లా కాదు నల్ల నువ్వులు స్వచ్ఛమైన నల్ల నువ్వులు ఆ తర్వాత ఇదేమీ పాపం కాదు తొక్కితే ఏమి శని భగవానుడు వచ్చేసి మనల్ని ఏమో ఆవహించేడు తర్వాత తుడుచుకుందాం కానీ ముందు మాత్రం ఆ పని చేయండి అది మర్చిపోకండి ఆ తర్వాత ఇహ శని దోషం వాస్తు దోష నివారణ కూడా జరుగుతుంది ఇది ఇలా చేయడం వల్ల అయితే మెన్సెస్ అయిన వాళ్ళు చూడకూడదు కనపడకూడదు ఇంట్లో ఉండొద్దు ఆరు కనుక అసలు శ్రాద్ధం పెట్టినసేపు అన్నా సరే వేరే ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ కూర్చొని రావచ్చు ఎవరింట్లో అన్నా కూర్చొని టైంపాస్ చేసుకొని రావచ్చు ఆ తర్వాత తల వెంట్రుకలు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా అన్నంలో కానీ కూరల్లో కానీ పదార్థాల్లో కానీ పచ్చళ్ళల్లో కానీ స్వీట్లలో కానీ దేనిలోనే రాకూడదు అందుకని తల గుడ్డ కట్టుకుని వంట చేసేవారు పూర్వం తలమేంచి గుడ్డ తీసుకునేవారు ఒకటే వస్త్రం కాబట్టి తలమేంచి అదే వస్త్రాన్ని గుడ్డ కట్టుకుని పెద్దవాళ్ళు ఇదివరకు పూర్వ పూర్వకాలంలో వంట చేసేవారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఏ విధమైనటువంటి దుర్వాసన పనికిరాదు అంతా శుభ్రతగా ఉండాలి చిన్న చెడ్డవాసన కూడా పనికిరాదు ఇంట్లో ఆ తర్వాత భోజనాల దగ్గర కూడా నువ్వులు చల్లి అక్కడ విస్తట్లు వేసి ఆ తర్వాత పిలిచేటటువంటి ఎవరైతే భోక్తలుగా మనం పిలుస్తున్నామో వారు ఏ విధంగా అనారోగ్యంగా ఉండరాదు చర్మ వ్యాధులు ఉండకూడదు అదేవిధంగా వాళ్ళలో అంగవైకల్యం ఉండకూడదు వాళ్ళు చక్కగా వేదం వచ్చిన వాళ్ళు మంత్రం వచ్చిన వాళ్ళు కాస్త సాత్విక ఆహారం మాత్రమే భుజించేవాళ్ళు అలవాట్లు లేని వాళ్ళు ఇలా జాగ్రత్తగా చూసి భోక్తలుగా పెద్దలుగా పితృదేవతలుగా వాళ్ళని పిలుస్తున్నాం కాబట్టి పిలిచే వాళ్ళని చూసి పరిశీలించి పరిశోధించి పిలవాలి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక తుమ్మకూడదు బాగా గుర్తుపెట్టుకోండి హా అచ్చని తుమ్మితే మొత్తం కొన్ని వేల సూక్ష్మ క్రిములు మన నోట్లోంచే వస్తాయి అందువల్ల తుమ్మకూడదు అందువల్ల దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎలాగ నోటికి మాస్కులు వేసుకుంటున్నాం కాబట్టి నేను పర్వాలేదు అయినప్పటికీ కూడా తుమ్మును ఆపుకోవాలి తుమ్మకూడదు తర్వాత మార్కండేయ పురాణంలో ఇవన్నీ ఉన్నాయండి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి అనుకుంటుంటే మార్కండేయ పురాణం చదవండి మీకు తెలిసిపోతుంది అష్టాదశ పురాణాల్లో అదొకటి అయితే పితృదేవతలు గురించి స్తోత్రాలు కూడా ఉన్నాయి అవి చదువుకోవచ్చు ఆ తర్వాత పితృదేవతలకి అంటే మనం భో భోక్తలుగా బ్రాహ్మణులను పిలిచేసి పెట్టేస్తామండి ఏం పర్వాలేదండి అంతకంటే ఎవరు దొరుకుతారంటే అసలు ఎవరికి శ్రేష్టమో తెలుసా మీకు సన్యాసికి భోజనాలు పెడితే సన్యాసిని పిలిచి భోజనాలు పెడితే నిజమైన పితృదేవతలు భోజేస్తారట గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు ఏమిటంటే కనుక అన్నం పెట్టాలి చక్కగా పెట్టాలి చదువుకో అది అది గుర్తుపెట్టుకోండి అన్నం భోజనం భోజనంలాగే పెట్టాలి అందువల్ల అవన్నీ కూడా ఈ తిథులు మంచివా ఆ తిథులు మంచివా కాదు మన పెద్దవాళ్ళు వెళ్ళిన తిది రోజున కుదరకపోతే ఆ మరుసటి నెలలో పెట్టినా పర్వాలేదు కానీ తప్పకుండా పెడితే పితృదేవతల శాపాలు లేకుండా మన పాపాలన్నీ నివృత్తి అయ్యి వంశం అభివృద్ధి అవుతుంది అందువలన దానాలు చేయండి ధర్మాలు చేయండి సత్యం మాట్లాడండి మితంగా మాట్లాడండి ఆ రోజున ఆ పితృదేవతల యొక్క స్మరణతో జీవించండి ఆనందంగా ఉండండి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మీకు కలగాలని పితృదేవతల ఆశిష్యులు మనందరికీ ఉండాలని ఆ భగవంతుణ్ణి ఆ మార్కండేయుణ్ణి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమ